అపోస్తలుడైన పౌ అపోస్తలుడైన పేతురు గారు ఆయన వాని గుణము ఎలా ఉండిద్ది, యేసయ్య గుణము, దేవుని గుణం ఎలా ఉండిద్ది తెలియజేయటానికి వాని గుణాతిశయములను ప్రసూరం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశం మనం. ప్రభు ఏర్పరచుకున్న వంశం అని, తర్వాత మనము దేవుని సొత్తైన ప్రజలమని, రాజులైన యాజక సమూహమని, పరిశుద్ధ జనమని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆయన గుణం ఎలా ఉంటుందని తెలియజెప్పటానికి మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఒక వంశముగా, రాజులైన యాజక సమూహముగా, రాజులకి ఎలాంటి ఉన్నతమైన కట్టడాలు ఉంటాయో వాళ్ళకన్నా మించిన కట్టడాలు క్రైస్తత్వంలో ఉన్నాయి. ఏకూని లేగవటం, పెద్ద మోకాళ్ళు వేయటం, దేవునితో మాట్లాడటం, ఈరోజు ఏ ఏ కార్యక్రమాల్లో పాలు పొందాలో చాలా ఉన్నతమైన క్రమములో పవిత్రులుగా, పరిశుద్ధులుగా, దైవ భయం కలిగి బ్రతికేవారిగా మనం జీవించాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు మనల్ని ఏర్పరుచుకున్న వంశముగా, తర్వాత రాజులైన యాజక సమూహముగా, తర్వాత పరిశుద్ధ జనముగా. అప్పుడు ఎప్పుడైతే ఈ క్రియలన్నీ మనం అనుసరిస్తున్నామో సమాజంలో మంచి సాక్ష్యం, వీళ్ళు పరిశుద్ధులైన జనముగా జీవిస్తున్నారు. ఒక సపరేట్గా అంటే ఒక ప్రత్యేకింపబడిన జనముగా, పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారని ఈ పాపలోకం గుర్తించే ఆ కృపను దేవుడు మనకిచ్చి వీళ్ళు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అనే రీతిగా మన సాక్ష్యాన్ని దేవుడే కాపాడి పరిశుద్ధాత్ముడు ఎందుకంటే ఎల్లప్పుడూ మనతో ఉండి నడిపిస్తాడని దేవుని వాక్యంలో ఈ మూడో పిలుపులో మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంగమా, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక నాలుగో పిలుపు వద్దకి మనం వచ్చినట్లయితే, ఇక్కడ నాలుగో పిలుపులో ఆ మూడో అధ్యాయము, ఇదే పేతురు పుస్తకము మూడో అధ్యాయము 9వ వచనం నుండి మనం చూసినప్పుడు కొన్ని మాటలు మనం చూస్తాం. ఇక్కడ ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించండి. క్రైస్తత్వంలో మనము నేర్చుకోవలసిన ఉన్నతమైన అనుభవం ఏంటి అని మనం గమనిస్తున్నప్పుడు, నేను ఆశీర్వాదానికి హక్కు కలిగిన వ్యక్తిగా, నేను ఆశీర్వాదానికి హక్కు కలిగిన దానగా, నేను ఆశీర్వాదానికి పిలువబడిన వ్యక్తిని, నేను చీకటిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు కూడా అలాగే ఉంటాకి, అట్లా అదే స్థితిలో ఉంటాకి దేవుడు నన్ను పిలవలేదు. మరి దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు అన్నానంటే, నేను నా దేవుని చేత ఆశీర్వదించబడటానికి దేవుడు నన్ను పిలిచాడని ఈ 3వ అధ్యాయంలో పేతురు పుస్తకంలో 9వ వచనంలో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు. ఎందుకంటే అబ్బో ఈ మీ ప్రాంతంలో లేదా ఈ ప్రాంతంలో వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం, ఈ ప్రాంతంలో వాళ్ళు దేవుని ఆశీర్వాదాన్ని చూసిన జనాంగం అని ఒక సాక్ష్యం రావటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాయిపించాడు. మరి యేసు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత మనం ఆశీర్వాదం చూస్తున్నామా అని మనం గమనిస్తే, చూడని స్థితి ఎందుకు కలుగుతుందంటే, మనకు కీడు చేసేవాళ్ళు ఎప్పుడు నష్టపోతారా, మనకు కీడు చేసిన వాళ్ళకి ఎప్పుడు కీడు కలుగుద్దా, ఏదన్నా ఒక యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు పోయారంటే ఎంత బాగుండు, అకస్మాత్తుగా వాళ్ళు మంచాన పడ్డారంటే ఎంత బాగుండు, అకస్మాత్తుగా వాళ్ళు చనిపోయారంటే ఎంత బాగుండు, మనకేనాడో కీడు చేశారు వాళ్ళకి ఎప్పుడు కీడు కలగాల అని మనం చూడటము, ఆ ఆలోచనే మనం మర్చిపోయినప్పుడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనల్ని దూషించారు ఎవరన్నా, ఎందుకు మీకు ఈ బతుకు, మనం మంచి చేస్తున్నా దూషించే సమాజం ఎక్కువైపోద్ది. బైబిల్లో కొన్ని మనం చూసినప్పుడు, ఒక దైవజనుడు వెళ్తూ ఉన్నాడు, ఒక గ్రామం గుండా వెళ్తూ ఉన్నాడు, ఆయన ప్రవక్తలాగా మంచి జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఆ గ్రామంలో
చిన్న పిల్లలు చూసి ఓ ఈ బోడివాడ ఓ ఈ బోడివాడ ఓ ఈ బోడివాడ అని ఎర్రి మాటలు మాట్లాడి శాపానికి గురైన సంగతి మనకు తెలుసు. అలాగే మనం ఎంత మంచిగా మనము జీవిస్తున్నప్పటికీ మనల్ని దూషించే మనుషులు లేకపోలేదు. మనల్ని ఎందుకంటే అదో రకంగా మాట్లాడుకునే అసహ్యపు మాటలు మాట్లాడుకునే మనుషులు లేకపోలేదు. అయితే వాళ్ళు మనల్ని దూషిస్తున్నారని మనం గుర్తెరిగినప్పుడు లేదా ఎవరి ద్వారా మనకు తెలిసినప్పుడు మనము ఏం చేయాలి అని అంటే ప్రతి దూషణ చేయక మనలో ఏబేలు రక్తం ఉందనుకో, దేవుని సంగమా, ఏబేలు రక్తం ఉంటే ఆదికాండం 4వ అధ్యాయంలో ప్రకారము ఏబేలు రక్తం అంట ఏం చేస్తుందో తెలుసా? నేల ఏబేలు రక్తం పీల్చిందన్న విషయం మనకు తెలుసు. కానీ ఈ నేల పీల్చేస్తే ఈ నేలలో నుండి ఏబేలు ప్రాణము పరలోకానికి మొరపెడుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమని? ఎప్పుడు తీర్పు తీరుస్తావు? కయ్యోనికి ఎప్పుడు తీర్పు తీరుస్తావు అని మొరపెడుతున్నట్లుగా మనం చూస్తాం. ఏమంటుంది అక్కడ 4వ అధ్యాయంలో ఆదికాండము, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము అంటే ఆ తమ్ముని చంపేశాడు, తల మీద బాధి చంపేశాడు, తల్లో నుండి రక్తమంతా కారిపోయింది, నేలలో ఉలికిపోయింది, నేల పీల్చేసిందని వీడు అనుకున్నాడు, చనిపోయాడని వీడు అనుకున్నాడు కయ్యోను. కానీ నేలలో నుండి మరి దేవాది దేవునికి ఏబేలు ప్రాణం, రక్తమే ప్రాణం గనక ప్రాణం మొరబెడుతుంది. ఏమని మొరబెడుతుంది? కావున నీ తమ్ముని, చూశారా? ఎందుకంటే ఏమని మొరబెడితే ఈ మాట అనాల్సి వచ్చింది? ఎందుకంటే నీ తమ్ముని రక్తము మింగటానికి లేదా పీల్చడానికి ఈ నేల తెరిసిందే, రక్తము తాగటానికి ఆ నేల తెరుచుకుని తాగిందే. ఈ నేల మీద నిన్ను ఉండకుండా నీవు శపించబడిన వాడు అంటే నేల మీద కూడా జీవించడానికి వీలు లేకుండా ఈ నేల మీద నేను తప్పు చేశాను, ఈ నేల మీద మంచిని సమాధిని చేశాను, ఈ నేల మీద నీతిని సమాధి చేసేసాను, ఈ నేల మీదకి సత్యం లేదు అని అనుకుంటున్నావేమో, కానీ సత్యాన్ని ఎక్కడ మట్టి కరిపించావో, సత్యాన్ని ఎక్కడ సమాధి చేసావో, అదే స్థలంలో నీవు కూడా, అదే నేల మీద నీవు కూడా ఉండకోకుండా నీవు శపించబడిన వాడవు అని దేవాది దేవుడు కయ్యోనుతో హెచ్చరికతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని సంగమా, మనం గమనిస్తున్నప్పుడు ఇది దూషణకు ప్రతిదూషణ. ఏబేలు ప్రాణం నన్ను హత్య చేశాడు, నన్ను భూమి మీద బ్రతకనీయకుండా చేశాడు, వాడికి ఎప్పుడు తీర్పు తీరుస్తావు? వాడు నన్ను చంపిన సాటి దేశదిమ్మరై ఒకసాటి ఉండుకోకుండా శపించబడినోడు అవ్వాలి అని ఏబేలు రక్తం మొరపెట్టుకుంటున్న పరిస్థితి. కానీ ఏసై రక్తం అయితే ఏమంటుంది అనంటే లూకా సువార్తలో 23:34 ఏమంటుందంటే, యేసు తండ్రి వీరు ఏమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. ఏసయ్య ప్రాణం, రక్తం అంటే ప్రాణమని మనం ధ్యానం చేసినప్పుడు ఏసయ్య ప్రాణం ఏమని మొరబెడుతుందంటే, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అందుకే పాతాళంలో కానీ భూమి మీద కానీ పరలోకంలో కానీ అన్ని నామముల కన్నా పైనామము వాడిగా ఏసైని తండ్రి అయిన దేవుడు హెచ్చించి ఉన్నతమైన స్థితిలో ఈ నామాన్ని అన్ని నామాల కన్నా పైనామముగా ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో ఉంచినట్లు దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. దేవుని సంగమ, అందుకని ఈ భయంకరమైన దినముల్లో మనం గమనించినప్పుడు చాలా భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. చాలా భయభక్తులు కలిగి మనం బ్రతికేవారిగా ఉండాలని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక ఏసై అంటున్నాడు, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు గనక
వీరిని క్షమించుము. పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పేతురు గారి ద్వారా కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను. ఇందాక కయోను గురించి మనం చూసినప్పుడు ఏబేలు కయోనికి ఏం కీడు చేయలేదండి, వాళ్ళిద్దరినీ బలులు తీసుకురమ్మని. ఏంటి మరి, దేవుడు ఆదిలో మనస్సాక్షి కాలము గనక దేవుణ్ణి, దేవుడు ఉన్నాడని మనము గుర్తెరిగి నడుచుకుంటున్నామనే దానికి సాదృశ్యం ఏంటి అని అంటే, ఇవన్నీ దేవుడిచ్చినాయనని దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితం జీవించాలని తన మందలో బాగా బలిసి క్రొవ్విన గొర్రెని ఏబేలు తీసుకెళ్తాం మనకు తెలుసు, మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇతనికి అర్పణ తీసుకెళ్లాలని లేదు కానీ తమ్ముడు వలె మొత్తానికి వీణ్ణే మంచోడు అనుకుంటాడేమో దేవుడు అని చెప్పేసి అన్యాయం చేశాడంటే, ఇతను వ్యవసాయం చేసేవాడని మనం చదువుతున్నాం లేఖనంలో. ఈ పండిన వాటిల్లో కొన్ని ఎందుకంటే శ్రేష్టమైనవి కాకోకుండా తీసి వేరు పారేసే అలాంటి కొన్ని మూటలు అంటే ఎక్కువే తీసుకుని, ఈయన ఒక గొర్రె కానీ ఈయన కొన్ని ఎక్కువగా కొన్నిటిని తీసుకుని దేవునికి అర్పణ అర్పించడానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఇద్దరు అర్పణలు అర్పించారు పరలోకం నుండి వచ్చి ఏబేలు అర్పణ మాత్రమే దేవుడు అంగీకరించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఏబేలు మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా ఉండటం ద్వారా దేవుడు ఆ అర్పణని అంగీకరించడం ద్వారా మరి కయ్యోను పగబట్టినట్లు అన్న మనం చూస్తూ ఉన్నాం. అంటే మంచి చేస్తేనే పగబట్టిన పరిస్థితి ఇది, మరి దారుణంగా ఉంది. ఈ పేతురు పత్రిక 3:9 ప్రకారం చూసుకుంటే కీడు చేసిన వాళ్ళకి ప్రతి కీడు చేయమాక అంటే, అసలు వాళ్ళ తమ్ముడు వీడికి కీడు చేయలేదు. ఎందుకంటే వాడు నీతిమంతుడుగా బ్రతుకుతూ దేవుని భయభక్తులు కలిగి బ్రతుకుతుంటే ఆ తమ్ముడికి ఎందుకంటే భయంకరమైన కీడు చేసి తన ప్రాణాన్ని తీసేసిన పరిస్థితి. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఈ పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాసిన మాట ఏంటంటే, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక. ఏసై గురించి కూడా మనం చూసుకుంటున్నప్పుడు ఏబేలు కన్నా శ్రేష్ఠుడైన ఏసై గురించి చూసుకుంటున్నప్పుడు ఏసై కూడా ఎవరికి కీడు చేయలేదండి. యూదులకి కీడు చేయలేదు, పరిసయ్యులకి కీడు చేయలేదు, సద్దుకయ్యులకి కీడు చేయలేదు. తర్వాత ఏ మానవులకి ఏ ప్రాంతానికి కూడా ఏసై కీడు చేసిన దేవుడు కాదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సర్వలోకం కొరకు ఆయన అమూల్యమైన ప్రాణాన్ని బలిగా ఇవ్వటానికి వచ్చిన ఏసైని, నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి పట్టుకుని వాళ్ళు కొరడాలతోనూ గూదీలతోనూ తర్వాత ఆ భయంకరమైన 2 అంగుళాల పైనున్న పొడుగు కలిగిన ముళ్ళు తీసుకొచ్చి కిరీటముగా అల్లి ఆయన తల మీద పెట్టి ఆ సమిడితో గ్రక్కున కొట్టారని ఐశాల టక్కనట్లా దిగగానే ఆ సునిమెత్తని ఆ తల పొడుగాటి చుట్టంతా నెత్తురు ముద్దయిపోయి ఆయన చుట్టంతా రక్తముతో తడిసిపోయి, ఎందుకంటే ఈపు మీదుగా ఆయన ముఖం మీద నుండి ఈపు మీదుగా ఆయన ఒళ్ళంతా రక్తం 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 రక్తమైనట్టుగా మనం చూస్తున్నాం. ఎంత శ్రమ పడుతూ ఎంత వేదన మన కొరకు భరిస్తూ కూడా యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేయిస్తున్నారో వీరికి తెలవట్లేదు, తెలవదు, ఇప్పుడు వీరిని క్షమించు నాయనా. కనుక అంటే పరిశుద్ధాత్ముడు అందుకే ఏసై వలె కొత్త నిబంధన సంగముగా, యేసు ప్రభు రక్తములో కడగబడిన సంగముగా, గతములో చీకటిలో ఉన్నప్పుడు అపవాది సంగముగా, అపవాది మన దేహం మీద క్రీజేస్తున్న పరిస్థితిని బట్టి, మనల్ని ప్రేరేపిస్తున్న పరిస్థితులను బట్టి రకరకాలుగా మనము మన సమాజానికి కానీ మన కుటుంబానికి కానీ మనం కీడు చేసిన వారుగా ఉన్నాం. ఇప్పుడైతే మనం గమనిస్తున్నప్పుడు మనము అట్లాంటి కీడు మనం చేయకోకుండా ఏసయ్య కృత నిబంధనకి మధ్యవర్తి గనక ఏసయ్య కొత్త నిబంధనను స్థాపించి, ఎందుకనంటే 10 2 చేసి నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ బలముతో ప్రేమించమన్నారు. తర్వాత మానవుల గురించి నిన్ను వలె నీ పొరుగువాని
ప్రేమించమన్నారు. ఈ రెండు ఆజ్ఞలలో 10 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్న ఈ దేవుని సంగమా, నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో ప్రేమించటం అనేది 4 ఆజ్ఞలు ఉన్నాయి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. భూమి మీద కానీ ఆకాశం మీద కానీ భూమి కింద కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకుని దానికి సాగిలపడి నమస్కరించకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరించకూడదు. తర్వాత విశ్రాంతి దినమును అపవిత్రపరచకూడదు. ఈ 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. మిగిలిన ఆజ్ఞలు 6 మానవునికి సంబంధించినవి. తల్లిదండ్రులను సన్మానించుము, నరహత్య చేయమాక, దొంగతనం చేయమాక, నీ పొరుగువాని భార్య ఆశించమాక, నీ పొరుగువాని ఇల్లినైనను, గాడిదనైనను, ఎద్దునైనా మరి ఏదైనాను ఆశించమాక అనే ఈ 6 ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి గనక, మానవునికి సాదృశ్యంగా ఉన్నాయి గనక, అందుకు ఒక్క మాటలో 6 ఆజ్ఞలు కలిసి ఒక్క మాటలో నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. యేసు రక్తములో కడగబడి క్రొత్త నిబంధన సంఘమైన మనము కీడుకు ప్రతికీడు కానీ దూషణకు ప్రతి దూషణ సీక ఎప్పుడైతే మొట్టమొదటి పిలుపుగా, ఎందుకంటే ఆయనకి విధేయత చూపించి జ్ఞానాన్ని బట్టి పరిశుద్ధాత్మతో నడుచుకుంటూ మనం పరిశుద్ధులుగా బ్రతుకుతున్నప్పుడు, అందుకే నన్ను దేవుడు ఏర్పరుచుకున్నాడు, ఆసియా ఖండమని అక్కడ తెలియజేస్తున్నాడు. అట్లా నేను నడుచుకున్నప్పుడు నాకు కృపయు సమాధానాన్ని విస్తరింపజేస్తానంటున్నాడు 1వ పిలుపులో అని మనం చూస్తున్నప్పుడు. 2వ పిలుపులో పూర్వపు నాకు ఎలాంటి అజ్ఞాన దశలో నేను ఏది తోస్తే అది చేసానో అట్లా చేయటానికి కాదు ఇప్పుడు నన్ను రక్షించింది, నేను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా నేను బ్రతకాలని గుర్తెరగటానికి 2వ పిలుపులో. 3వ పిలుపులో అది చీకటి జీవితం అని, అట్లాంటి చీకటి జీవితం నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే, ఆయన గుణాతిశయములని మనం ప్రసూరం చేసే ఏర్పాటు చేయబడిన మనం ఒక వంశమని ఈ పాపలోకంలో, ఎందుకంటే ఆయన వంశంగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటూ రాజులైన యాజక సమూహముగా దేవు పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా మనం బ్రతుకుతున్నప్పుడు, ఇక మనము 4వ పిలుపు యొద్దకు వచ్చినప్పుడు ఆశీర్వదించబడటానికే మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. అందుకని కీడుకు ప్రతి కీడు చేయకోకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకోకుండా మనము ప్రభు కొరకు బ్రతికినప్పుడు ప్రభు మనల్ని సంపూర్ణంగా ఆశీర్వాదపు మార్గములో మనల్ని నడిపించి మనల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించడానికే మనల్ని పిలిచాడని ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన ప్రభు అయిన యేసయ్య నాతో నీతో మాట్లాడుతున్న ఈ మాటలు మన హృదయం అనే పలకల మీద ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించి మనల్ని ఆయన వాక్యములో ప్రతిష్ఠించి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. బలమైన దేవుడా మీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడా కృతజ్ఞత స్తోత్రం. ఏ యోగ్యత లేని మా జీవితాలలో మీ కృప ఇచ్చారు, అందును బట్టి కృతజ్ఞత స్తోత్రం. మీ గొప్ప కృపను మా పైన ఉంచారు, అందును బట్టి కృతజ్ఞత స్తోత్రం. ప్రభువా ఇదిగో అపోస్తలుడైన పేతురు గారు 1వ పత్రికలో ప్రభువా 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మొట్టమొదటి పిలుపు, 14-16 వచనములో 2వ పిలుపు, 2వ అధ్యాయం 9వ వచనములో 3వ పిలుపు, 3వ అధ్యాయంలో ప్రభువా 9వ వచనములో 4వ పిలుపు, 4 రకాల పిలుపులుగా నాయన మమ్మల్ని మీరు పిలిచారని, మేము మీకు విధేయత చూపించే వారిగాను పరిశుద్ధాత్మ దేవుని మేము పొంది పరిశుద్ధులుగా బ్రతకటానికి మమ్మల్ని పిలిచి ఏర్పరుచుకున్నారని, మేము నీకు సంపూర్ణమైన విధేయత చూపిస్తున్నప్పుడు యేసయ్యా మాకు కృపయు సమాధానాన్ని విస్తరింపజేస్తారని, మీరు పరిశుద్ధులైన రీతిగా మేము
పూర్వములో బ్రతికిన అజ్ఞాన దశని అజ్ఞాన క్రియలను మేము అనుసరించక ప్రభా మీరు నడిపించే త్రోవలో మేము పరిశుద్ధులుగా బ్రతకాలని అలాగే ఆ బ్రతకంతా చీకటి బ్రతకని ఆ చీకటిలో నుండి మీరు మమ్మల్ని ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి పిలిచి మీ గుణాతిశయములను ప్రసూరం చేసే వంశముగాను రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన ప్రజలుగాను మమ్మల్ని మీరు ఏర్పరిచి మీరు మమ్మల్ని మిన్ని బిడ్డలుగా స్థిరపరిచారని మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాలుగో పిలుపులో మేము ఆశీర్వాదానికి వారసులు అగటానికి మీరు మమ్మల్ని పిలిచారని సెలవిస్తున్నారు. కీడుకు ప్రతి కీడు చేయకుండా దూషణకు ప్రతి దూషణ చేయక ఉండటానికి మేము పిలువబడ్డామని ఎప్పుడైతే నిశ్చయించుకుంటామో సంపూర్ణంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని మీరు సెలవిస్తున్న మాట కొరకు మీ కృతజ్ఞత స్తోత్రములు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. మనసు మనసు కలిసేనే ఆశ తీరేనే మనసు వింతగా మారేనేనా యేసు నాలో వెలసేనే మనసు మనసు కలిసేనే ఆశ తీరేనే మనసు వింతగా మారేనేనా యేసు నాలో వెలసేనే మనసు మనసు కలిసేనే యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము యేసు భక్తులకు జయము యేసుకే జయము జయము యేసు భక్తులకు జయము యేసుకే జయము జయము యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము మనిషిని మనిషిగా బ్రతకనైతిని మనసున నెమ్మది ఎరుగనైతిని మనిషిని మనిషిగా బ్రతకనైతిని మనసున నెమ్మది ఎరుగనైతిని మహోపకార మనుజవతార మహోపకార మనుజవతార సిలువపై ఘోర మరణముందావా నా కోసమే నాదా నా కోసమే యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము యేసు భక్తులకే జయము యేసుకే జయము జయము యేసు భక్తులకే జయము యేసుకే జయము జయము యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము నీవు లేకయే చెదరిపోతిని నిన్ను విడిసి అలసిపోతిని నీవు లేకయే చెదరిపోతిని నిన్ను విడసి దూరమైతిని నన్ను పిలిచినావా నన్ను చేరినావా నన్ను పిలిచినావా నన్ను చేరినావా నీరు
జయము శిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రం. ఈ రీతిగా నాయన మీ పరిశుద్ధ నామాన్ని ఘనపరచడానికి చూపిన ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞత స్తోత్రం. ఇది మీ మా నామ మీ పరిశుద్ధ నామ మహిమార్థమై ప్రభా ఈ కార్యాన్ని మీరు జరిగించారు. అందును బట్టి కృతజ్ఞత స్తోత్రములు అర్పిస్తున్నాం. మీరే మహిమ తెచ్చుకోమని యేసునామములు అడిగి పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి సహవాసమును ఇక్కడ కూడిన మనకును సకల కోటి పరిశుద్ధులకును సదాతోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.